హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిత్య ఫోరం ఫర్ ఫార్మింగ్ ఆర్ట్స్ లో స్ట్రీట్ కాస్ E4 ఆధ్వర్యంలో రూఫ్ టాప్ గార్డెనింగ్ పై విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంట్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండించుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుందంటున్నారు. పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడి పండించే కూరగాయలను తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఈ సదస్సు నిర్వహణతో వచ్చిన డబ్బులను చౌటుప్పల్లోని ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ కోసం ఖర్చు చేస్తామంటున్నారు విద్యార్థులు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా ధర్మాజీపేట గ్రామంలో కొన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. Pesticides, chemicals are those foods. To avoid that, what you can do is మీరు మీ ఇంట్లో ఈ ఆర్గానిక్ సీడ్స్ వేసి, పాట్ మిక్స్ ఆర్గానిక్ వేసి, పంచగవ్య యూజ్ చేసి మీ ఇంట్లో మీరు ఈ ఫ్రూట్స్ గ్రో చేయవచ్చు. లైక్ మిర్చి, పాలక్, మేథీ, పుదీనా, కొత్తిమీర్ ఇవి అంతా మీరు వాడవచ్చు, మీ కిచెన్లోనే వాడవచ్చు. చాలా మందికి ఇండిపెండెంట్ హౌసెస్ లేకపోతే వాళ్ళ బాల్కనీ, చిన్న బాల్కనీ అయినా వర్టికల్ ప్లాంటింగ్ ఎలా చేయాలో కూడా మేము చెప్తున్నాము. ఇంకా మేము స్ట్రీట్ కాస్ E4 అంటే మొత్తం ఎన్వైర్న్మెంట్ బేస్డ్ దానిపైన వర్క్ చేస్తాము. సో మేము ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్లో ప్లాస్టిక్ బాటిల్స్లో ప్లాంట్స్ ఎలా గ్రో చేసుకోవాలి, వర్టికల్ గార్డెనింగ్ ఎలా చేయాలనేది కూడా నేర్పిస్తున్నాము.